దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు నా ప్రియ సహోదరులకు సహోదరులకు మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున నా నిన్ను వందనాలు. ప్రియులరా, బాగున్నారా? మీరందరూ కూడా ప్రభునందు బాగున్నారని మిమ్మల్ని బట్టి ప్రభుకు ప్రార్థన చేస్తూ నిరీక్షిస్తూ ఉన్నాం. మా గురించి మీరు చేర్చున్న ప్రార్థనను బట్టి మీకు హృదయపూర్వక వందనాలు. దేవుడు తన మహా ప్రేమ ఉచితమైన కృపను బట్టి మరి గడిచిన దినమందు మనం ధ్యానించినటువంటి ది డ్యూ మంచు, ది సింబాలిక్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మకు గుర్తుగా లేదా సూచనగా ఉంది అని చెప్పి మనం నాలుగు విషయాలను నేర్చుకున్నాం. ప్రియులరా, మొదటిది మంచు అనేటువంటిది దైవకత్వాన్ని కేంద్రంగా కలిగినదిగా ఉందని, రెండవదిగా మంచు దాని అనుకూలతలలో స్ఫూర్తినిచ్చేదిగా జ్యూ రిఫ్రెషింగ్ ఇన్ ఇట్స్ ఫేవర్స్ అని, మూడవదిగా మంచు దాని యొక్క ఫలములలో లేదా లాభములలో ఎంతో విలువైనదిగా యాజ్ ఎ ప్రీషియస్ వన్ జ్యూ ఈజ్ ప్రీషియస్ ఇన్ ఇట్స్ బెనిఫిట్స్ అని మనం నేర్చుకుని ఉన్నాం. అలాగే జ్యూ ఈజ్ సాచురేటింగ్ ఇన్ ఇట్స్ కాంటాక్ట్, అది ఉన్న చోట తృప్తి ఉంటుందని సంతృప్తితో ఉంచుతుందని మనం రెండు దినాలు నేర్చుకున్నాం. ప్రియులరా, మరి ఈరోజు కంటిన్యూషన్ చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి మూలవాక్యంగా చదువుకుందాం. దయచేసి చూడండి, ఆది కాండము 27వ అధ్యాయము 28వ వచనము, అలాగే లూకాసువార్త 11వ అధ్యాయము 12 నుండి 13 వచనాలను కూడా మనం చదువుదాం. ఆది కాండము 27వ అధ్యాయము 28వ వచనము, ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించుగాక. అలాగే లూకాసువార్త 11వ అధ్యాయం 12-13 వచనాలను చదువుదాం. కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన దేవ, మహోన్నతుడువైన తండ్రి, పరిశుద్ధుడువైన వాడానికి స్తోత్రాలు. ప్రభా, నీ మహలో నీ మహాకృపను బట్టి గడిచిన దినం, అలాగే ఈ దినమందు పరిశుద్ధాత్మను గూర్చి తండ్రి లేఖనాలలో మంచు వలె, మంచు ఎలాగైతే ప్రభు ఆకాశం నుండి వచ్చి భూమిని తడిపి విత్తువానికి విత్తనాన్ని భుజించువానికి ఆహారాన్ని ఇస్తుందో, అలా పరిశుద్ధాత్ముడు మా ఆత్మ సంబంధమైన మూడు బారిన ఎండిపోయిన జీవితాలను చిగురింపచేసేవాడిగా, సమృద్ధి అయినటువంటి జీవాహారమును మా ఆత్మలకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడని ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు నాయన. ఇక ముందును కూడా చదువుబడిన లేఖనం ద్వారా మీరు మాట్లాడి ఈ ఉదయకాల ముందు వాక్యం వినుటకు సిద్ధపడి ఉన్న ప్రతి తల్లిని, ప్రతి సహోదరిని, సహోదరుని పేరు పేరు చొప్పున మీరు దీవించి బలపరిచి ఆశీర్వదించమని యేసు నామమందు అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని సంగబిడలారా, సహోదరులారా, సహోదరులారా, మంచు అనేటువంటిది పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది అనే మన ఈ అంశమందు 5వ విషయంగా ఈ మంచులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, ప్రియులరా, జ్యూ ఈజ్ సైలెంట్ ఇన్ ఇట్స్ కమింగ్. మంచు పడినప్పుడు లేదా అది వచ్చేటప్పుడు చాలా నెమ్మదిగా, నెమ్మదిని కలిగి ఉంటుంది, మౌనమును కలిగి ఉంటుంది. చదువుదమ్మా దానికి ఉన్న లక్షణాన్ని గురించి. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనమును మనం చదివినట్లయితే, అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో ఒక దానియందు అతని మీద పడుదుము, నేల మీద మంచు పడు రీతిగా మనము అతని మీదకి వచ్చిన ఎడల అతని పక్షపు వారిలో ఒకడును తప్పించుకొనజాలడు. ఆమెన్. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ లేఖన భాగం ప్రత్యేకంగా దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము తన తండ్రి అయినటువంటి దావీదు మహారాజుని చంపడానికి తరుముతున్న ఆ సమయాన, ప్రియులరా, అహీతోపెలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. హూషాయ్ వచ్చి అబ్షాలోముతో మాట్లాడినప్పుడు అహీతోపెలు ఇచ్చినటువంటి ఒక ఆలోచన మంచిది కాదు అని చెప్పి, ప్రియులరా, ఇక్కడ మనం
అబ్షాలోముతో హూషే మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతని ఇస్తున్న ఆలోచన ఏంటంటే, అయ్యా నీ తండ్రి అయినటువంటి దావీదు సామాన్యమైన వాడు కాదు, చాలా బలాఢ్యుడు. అతడు ఇప్పుడు అతనితో ఉన్న ఆ జనుల్ని మనం చంపాలంటే దావీదుని చంపడానికి వెళ్ళడానికి ముందుగా మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, మనం వెళ్ళే విధానం ఎలా ఉండాలంటే ఆకాశము నుండి మంచు నేల మీద పడు రీతిగా. అంటే ప్రిల్లరా, ఎలాగూ నేల మీద మంచు పడు రీతిగా అంటే ఎంతో మౌనంగా సౌండ్ ఏమీ రాకుండా మనం సైలెంట్గా వెళ్ళి ఒక్కసారిగా వాళ్ళ మీద పడితే ఖచ్చితంగా వాళ్ళని మనకు దొరుకుతారు. నా ప్రియ సహోదరుడు, ఆ ప్రియ సహోదరి, మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే పరిశుద్ధాత్ముని యొక్క రాక లేదా ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత కూడా అదేవిధంగా ఉంటుంది. ప్రియులరా, చాలా సమయాల్లో మనం ఆరాధించే సమయంలో చాలామంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మ శక్తి అంటే డ్రమ్స్ బాగా ప్లే చేసినప్పుడు ఉజ్జీవంగా ఉద్రేకంతో అన్ని భాషలు మాట్లాడి గట్టిగా చప్పట్లు కొట్టినప్పుడే పరిశుద్ధాత్మ వచ్చినట్టు అని అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. ప్రియులరా, నువ్వు వాయిద్యాలు ఎక్కువగా వాయించినప్పుడు రావటం కాదు, లేదంటే నువ్వు చప్పట్లు గట్టిగా కొట్టి అన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు రావటం కాదు, పరిశుద్ధాత్మ అనేటువంటిది నువ్వు బాప్తిస్మమును పొందుకున్న మరుక్షణం దేవుడు నీకు ఆటోమేటిక్గా ఆయన ఇస్తాడు. అయితే అది యాక్టివ్ అయ్యేది ఎప్పుడంటే, ఆపరేట్ అయ్యేది ఎప్పుడంటే నీలో నాలో ఆ పరిశుద్ధాత్మకు నిన్ను నీవు పరిశుద్ధతతో, నన్ను నేను పరిశుద్ధతతో అర్పించుకున్నప్పుడు ఒక అర్పణగా పరిశుద్ధాత్మ దేవుడి అక్కడ మనం ధ్యానించేంగా ప్రియులరా సంతృప్తిని తృప్తినిచ్చింది అన్నమాట. అంటే నీ ఖాళీగా ఉన్న నీ జీవితాన్ని, ఆ పాత్రని నింపిద్ది. ఎవరైతే, ఏ వ్యక్తి అయితే తన యొక్క జీవితాన్ని పరిశుద్ధాత్ముని యొక్క చిత్తమునకు అప్పగించుకుంటాడో, ప్రియుల పరిశుద్ధ గ్రంథం ముందున్న ప్రతి లేఖనము కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి వ్రాయబడినది. నువ్వు పరిశుద్ధాత్మకు నిన్ను నువ్వు అప్పగించుకోవటం అంటే, నన్ను నేను అప్పగించుకోవటం అంటే దాని అర్థం ప్రియులరా దేవుని లేఖనం ప్రకారంగా మనం జీవించటం, దేవుని వాక్యానుసారంగా ఆయన ఆజ్ఞలను అనుసరించి మనల్ని మనం ఆయనకు మనం హృదయపూర్వకంగా అప్పగించుకున్నప్పుడు, అర్పించుకున్నప్పుడు సజీవయాగంగా పరిశుద్ధాత్మ శక్తి ఏం చేస్తుందంటే నీలో కార్యరూపం దాల్చింది. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మని యొక్క రాక అనేటువంటిది అది మౌనంగా నెమ్మదిని కలిగి ఉంటుందండి. డ్యూ ఈజ్ సైలెంట్ ఇన్ ఇట్స్ కమింగ్ అని గుర్తించిన నీవు నేను పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు కలిగి ఉంటే, నిజంగా నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను కలిగి ఉంటే ఒకటే గుర్తు నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా అనడానికి. ఎంతగా శోధన వచ్చినా, ఎటువంటి శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నిన్ను దూషిస్తున్నా, నువ్వు ఎలా ఉంటావంటే మౌనంగా ఉంటావు. కారణం నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తికి ఉన్న లక్షణం అది. గమనించండి నా ప్రియ సహోదరులారా సహోదరాండ్రులారా, నేటి దినాల్లో మనం చూస్తున్నట్లయితే చాలాసార్లు నేను కూడా ఒకప్పుడు ఎలా ఉన్నాను అంటే, నేను తప్పు చేసి నేను ఇలా కోప్పడడానికి కారణం, నేను ఇలా అరవడానికి కారణం నువ్వే, నువ్వు చేసిన పనే అని చెప్పి నా భార్యని, లేదంటే పిల్లల్ని, లేదంటే తండ్రిని తల్లిని, ఇరుగు ఎవరో ఒకరిని మనం చేసిన తప్పుకి వేరొకరిని బ్లేమ్ చేసేటువంటి వ్యక్తులుగా మనం ఉంటున్నాం. ఏమంటున్నామంటే, నువ్వు అలా చేయకపోతే, నువ్వు అలా మాట్లాడకపోతే నాకు ఇలా కోపం వచ్చేది కాదు అంటున్నావు. వాస్తవంగా గమనించండి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక ఎంప్టీ బాటిల్ చూడండి, ఖాళీగా ఉన్నటువంటి బాటిల్ని, ఏ బాటిల్ అయినా కానీ ఆ బాటిల్ని ఎంతగా మనం క్రష్ చేసినా, నొక్కినా ఏమన్నా బయటకు వస్తుందా ప్రియులరా అంటే ఆ బాటిల్ నుండి ఏమీ రాదు. ఎందుకంటే ఆ బాటిల్లో ఏమీ లేదు కాబట్టి, ఖాళీగా ఉంది కాబట్టి. అదే బాటిల్లో వాటర్ పోసి ఇప్పుడు మీరు క్రష్ చేయండి, దాన్ని వత్తండి, ఇంతకుముందు పెట్టినంత ప్రెషర్ అవసరం లేదు, జస్ట్ ఊరికి కొంచెం మనం దాని మీద ఒత్తిడి ఇలా తగలగానే దానిలో నుండి ఏమొస్తుందండి బయటికి, వాటర్ వచ్చింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను ఎలా ఉన్నామంటే మనం చేసిన తప్పుల విషయాల్లో మనల్ని మనం చక్కగా చెప్పుకుంటూ, అంటే మనల్ని మనం ఏం చేసుకుంటున్నామంటే వాళ్ళ లోకం ముందు, లేదంటే నువ్వెవరి దగ్గర అయితే తప్పు చేసావు ఆ వ్యక్తి ముందు నిన్ను నువ్వేమో చక్కగా మంచిగా చూపించుకుంటున్నావు,
ఎదుటి వ్యక్తిని ఏమో బ్లేమ్ చేస్తున్నావు, సర్ది చెప్పుకుంటున్నావు, నేనేం తప్పు చేయలేదు, నేను చేసింది మంచిదే, నా ప్లేస్లో నువ్వు ఉండాలాగే చేస్తావు, అతను అంతగా తిట్టినప్పుడు నేనేం చేస్తాను, కొట్టాను అని మాట్లాడుతున్నాడు ఈరోజు ఒక విశ్వాసి తన భార్యని. అయ్యా మరి ప్రార్థనకు వచ్చేబెట్టలే కదా, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ఉన్నావుగా, బాప్తిస్మం పొందుకున్నారుగా, ఎందుకు కొట్టుకున్నారు, నీ భార్యను ఎందుకు కొట్టావు నువ్వు, ఇలా ఎందుకు గాయపరిచావు అంటే తను అంటున్నాడు, తను ఎంతగానో నన్ను తిట్టింది అందుకని నేను కొట్టాల్సి వచ్చింది, తనే తిట్టకపోతే నేను కొట్టేవాడిని కాదు, లేదంటే తనే తిట్టకపోతే లేదంటే తను నా మీద కోప్పడ్డాడు నేను తిట్టింది అంటే ఈ రెండింటిలో ఉన్న భావాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకసారి. ప్రియులరా, డబ్బాలో ఆ బాటిల్లో వాటర్ ఉంది కాబట్టే నువ్వు ప్రెస్ చేసినప్పుడు బయటకు వచ్చింది. అదేవిధంగా నీ జీవితంలో, నా జీవితంలో, నీ హృదయంలో ఆ బూతులు అనేవి, ఆ కోపం అనేటువంటిది ఉంది కాబట్టే సందర్భం వచ్చినప్పుడు దానికి కొంచెం ఒత్తిడి తగలగానే బయటకు వచ్చేస్తుంది. హృదయము నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడును అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారి, ఉదయకాల సమయం ముందు వాక్యమును వింటున్న వారలారా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంది, నాలో ఉంది, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్నదానికి మందిరంలోకి వచ్చి పాటలు పాడినా కాసేపు గట్టిగా చప్పట్లు కొట్టేసి అన్య భాషలు మాట్లాడేసి జనమందరి ముందు నేను పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాను అని నగలో శక్తి ఉంది అని చెప్పి నీవు చూపించుకోవటం, అలా నిన్ను నీవు మభ్య పెట్టుకోవటం కాదు, అది కాదు అసలు. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంది, పరిశుద్ధాత్ముడు నీ ద్వారా కార్యాలు చేస్తాడు అంటే గుర్తేంటంటే, ఎంత గొప్ప శోధన వచ్చినా, ఉపద్రవం వచ్చినా, సమస్యలు వచ్చినా మౌనంగా ఉంటావు, నీ పట్ల ఎంత తప్పు చేసిన వారిని క్షమిస్తావే కానీ చిరునవ్వుతో పలకరిస్తావే కానీ వారి మీద పగపించుకోవు, వారిని గురించి ప్రార్థిస్తావే కానీ వారి మీద కోపంతో ఉండవు. నో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక్కసారి ఉదయకాలం అందు జ్ఞాపకం చేసుకో, నిన్ను నువ్వు ఒక్కసారి పరిశీలించుకో నా ప్రియ సహోదరుడా, ఎలా ఉంది నీ జీవితం, నా జీవితం, మన జీవితాలు ఎలా ఉన్నాయి మనం కనుక ఒకసారి పరిశీలన చేసుకోకపోతే నిజంగా ప్రియులరా, పరిశుద్ధాత్ముడు నిజంగా మనం ఇందాక నేర్చుకున్నట్లుగా ఆ పరిశుద్ధాత్ముని రాక మౌనంగా ఉంటుంది. ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్క వ్యక్తిని దర్శిస్తాడు. అయితే ఎవరి యొద్దకు ఆయన వస్తాడంటే, ఎవరి హృదయమైతే తన్ను తాను తగ్గించుకుని దేవుని నామానికి మహిమనివ్వాలి అనే విధంగా దేవుని మీద ఆధారపడి ఉంటుందో అట్టి వ్యక్తి జీవితంలోనికి వస్తాడు. మరి ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవటం కాదు మనం, దాన్ని కాపాడుకోవటం ముఖ్యం. ఆ పరిశుద్ధాత్మ నీలో ఉండాలంటే, నాలో ఉండాలంటే ఆ పరిశుద్ధాత్మకు ఆలయమైనటువంటి నీ జీవితాన్ని, నా జీవితాన్ని, ముఖ్యంగా మన ఈ దేహాన్ని పవిత్రంగా పరిశుద్ధమైనటువంటి దేవునికి ఆలయంగా ఎప్పటికప్పుడు సిద్ధపరుచుకుంటూ వాక్యంతో, ప్రార్థనతో మనం ముందుకు సాగాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. డ్యూ ఈజ్ సైలెంట్ ఇన్ ఇట్స్ కమింగ్. మంచు పడినప్పుడు నెమ్మదిగా ఉంటుంది, అలాగే ప్రభునందు నా ప్రియులరా, మన జీవితాలు కూడా పరిశుద్ధాత్మను, ఆయన సన్నిధిని కలిగిన ఆయన బిడ్డలముగా ఈ లోకముందు ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా దావీదు మీదకి ఎంతో ఎన్నోసార్లు ప్రయత్నించాడు, కన్న బిడ్డ అండి, కన్న కొడుకు చేతుల్లో తరమబడుతున్నాడు చంపబడటానికి, అయినప్పటికీ కూడా దావీదు మౌనంగా ఉన్నాడు. కారణం ప్రియులరా, అతడు దేవుని హృదయానుసారుడని అందుకని దేవుడు అతని గురించి మాట్లాడాడు. కారణం ప్రియులరా, అతనిలో ఆ మంచు పరిశుద్ధాత్మని యొక్క ఆ సన్నిధి యొక్క ఆ అనుభవం అతనిలో ఉంది. కృత నిబంధనలు మనకు ఇప్పుడు పరిశుద్ధాత్మ, కానీ ఆ దినాల్లో వారికి ఆ మంచు అనేటువంటిది పరిశుద్ధాత్మకు సూచనగా ఉందని మన అంశం ముందు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ రోజుగా ప్రియులరా, మంచు అనేటువంటిది తన యొక్క పరిచర్యను, అంటే తను చేసే ఆ పనిలో తృప్తిని తృప్తిపరిచేటువంటిదిగా మనకు కనబడుతూ ఉంది. జ్యూ ఈజ్ రిఫ్రెషింగ్ ఇన్ ఇట్స్ మినిస్ట్రీ. యోబు గ్రంథము 29వ అధ్యాయము చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 29వ అధ్యాయము 19 నుండి 20 వచనాలను చదువుకుందాం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 19 నుండి 20 వచనం. నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును, నాకు ఎడతెగని ఘనతను ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండును. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఈ మాటలు మనం చూస్తున్నట్లయితే యోబు మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఇదే యోబు గ్రంథమందు ఒక వాక్యాన్ని నేను మీకు పరిచయించాలని ఆశపడుతూ ఉన్నాను.
పద్నాలుగో అధ్యాయంలోనికి రండి ఒకసారి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 7, 8, 9 వచనాలను చదువుదాం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగుమొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును లేత మొక్కవలే అది కొమ్మలు వేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకునే లేఖనం ప్రకారంగా మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే ఎండిపోయిన ముద్దు సహితం, మోడు బారిన ఆ చెట్టు సహితం, ముద్దు చీకిపోయి కుళ్ళిపోయిన చెట్టు సహితం నీటి వాసన తగలగానే అది ప్రిలరా చిగుర్చింది, కొమ్మలు వేసింది. మనం చదువుకున్న యోబు గ్రంథం 29:19-20 వచనాల్లో అంటున్నాడు, నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. ఆమెన్. మంచు నా కొమ్మల మీద నిలుచును అంటే ప్రిలరా, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని, మోడు బారిన నీ జీవితాన్ని, ఎండిపోయిన నీ జీవితాన్ని, కుళ్ళిపోయినటువంటి నీ జీవితాన్ని నీటి వాసన చేత ఎలాగైతే ఒక మొద్దు మరలా చిగురుస్తుందో, దేవుని వాక్యం అనేటువంటి నీటిని సర్వ సత్యములోనికి నిన్ను నడిపించే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు తనకు అప్పగించిన తన పరిచర్యను సంతృప్తిగా పరిపూర్ణంగా జరిగించేవాడిగా ఉన్నాడు. యు ఈజ్ రిఫ్రెషింగ్ ఇన్ ఇట్స్ మినిస్ట్రీ అనేటువంటి సత్యాన్ని నీవు, నేను, యు అండ్ మీ, వీ నీడ్ టు అండర్స్టాండ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ద మినిస్ట్రీ ఆఫ్ ద జీవ్ ఆర్ ద హోలీ స్పిరిట్ ఈజ్ రిఫ్రెషింగ్ ఆల్వేస్ యువర్ థాట్స్ అండ్ యువర్ లైఫ్ అండ్ మైండ్. నీ మనస్సుని, నీ ఆలోచనలని, నీ జీవితాన్ని అంతటిని కూడా తృప్తిగా, సంతృప్తితో ఉంచేది పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ఆయన వల్ల మాత్రమే సాధ్యం. ఈ లోకమందు డబ్బుకు కానీ, ఇంకా పేరు ప్రఖ్యాతులకు కానీ ఆ దేనికి కూడా పాసిబిలిటీ లేదు, సాధ్యపడదు. ఒక వ్యక్తిలో సంతృప్తి అయినటువంటి సాటిస్ఫికేషన్ని, ఒక నెమ్మదిని, ఆ చాలు నేను, నాకు సరిపోతుంది అనేటువంటి ఆ భావన, ఆ ఫీలింగ్ని ఆత్మీయంగా ప్రియులరా, భౌతికంగా ఇవ్వగలిగింది పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. ఈ ఉదయకాల సమయమందు మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఓ చెట్టు ఎలాగైతే ఎండిపోయిన ఆ చెట్టు మరలా చిగురించడానికి నీరు అవసరమో, ఆ కొమ్మల మీద ఆ తడి మంచు అంట, కొమ్మల మీద, నా కొమ్మల మీద మంచు ఉంటుంది అంటున్నాడు. చూడండి, మంచు నా కొమ్మల మీద నిలుచును అన్న ఆ మాటలో ప్రియులరా, పరిశుద్ధాత్మ శక్తి నీ జీవితం మీద ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, ఆయన ప్రసన్నత మన జీవితాల మీద, మన కుటుంబం మీద ఉన్నప్పుడు మనకు ఘనత కలుగుతుంది. ప్రియులరా, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలంగా ఉంటుంది అంటున్నాడు. దాని అర్థం ప్రియులరా, బలమైన కార్యాలను చేసేవారిగా ఉంటాం మనం. ఎప్పుడు అంటే పరిశుద్ధాత్మ శక్తిని మనం కలిగినప్పుడు, ఆ పరిశుద్ధాత్మకు నిజంగా మనం చోటిచ్చినప్పుడు అటువంటి స్థితిని మనం పొందుకునే వారిగా ఉన్నాం. నీ జీవితంలో సంతృప్తి లేకపోతే, తృప్తి లేకపోతే, నువ్వు ఎంత చేసినా, ఎంత సంపాదించినా, ఏం చేసినా ఇంకా నీకు ఏదో కొరత, కొదువ ఉందని నీకు అనిపిస్తూ ఉంటే ఉదయకాల ముందు నా ప్రియ సహోదరి, సహోదరుడా, గుర్తించు, ఆ కొదువ ఒకటే. అదేమిటి అంటే పరిశుద్ధాత్మ సన్నిధి. ఆ పరిశుద్ధాత్మ సన్నిధిని నీలో నువ్వు పొందుకోవాలంటే, ఆ పరిశుద్ధాత్మ నీలో ఓ మంచు వలె, ఇక్కడ ఏబంటున్నట్టుగా నా కొమ్మల మీద మన్నుచ్చు నిలుచును అని నీ మీద దేవుని పరిశుద్ధాత్మని యొక్క మంచు నీ మీద కురవబడాలి అంటే, నా మీద కురవబడాలి అంటే, ఆ మంచు ఎలాగైతే భూమిని తడిపి, ఆ నేలను తడిపి విత్తిన వానికి విత్తనాన్ని, భుజించు వానికి ఆహారాన్ని ఇచ్చే విధంగా నీ జీవితాన్ని కూడా దేవుడు ఆ విధంగా చేయాలి అంటే, నా జీవితాన్ని చేయాలంటే ప్రియులరా, మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాం, సమర్పించుకుందాం, ఆయన చిత్తానికి లోబడదాం. ఆయన ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా మన పట్ల జరగాలని, ప్రభువాని చిత్తాన్ని జరిగించు అని చెప్పి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుదాం. చివరిగా, యూ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ క్రైస్ట్. ఈ మంచు అనేటువంటిది ప్రియులరా క్రీస్తుగా గుర్తించబడింది, యేసు క్రీస్తు ప్రభువుగా గుర్తింపబడింది. అది మనకు పరమగీతాల్లో అర్థమవుతుంది ఆ విషయం. పరమగీతములు 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివినట్లయితే, నా తల మంచుకు తడిసినది అనే మాట అక్కడ మనకు కనబడుతూ ఉంది. నా తల మంచుకు తడిసినది. ఈ మాటలు ప్రియులరా, పెండ్లి కుమార్తెను తన యొక్క సన్నిధితో దీవించాలి అని అనుకుంటున్నటువంటి పెండ్లి కుమారుని మాటలుగా మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి.
మనందరికీ తెలుసు ఈ పరమ గీతములో గ్రంథం ఏదైతే ఉందో ప్రత్యేకంగా సంఘాన్ని వరుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుని వధువు సంఘాన్ని పెండ్లి కుమార్తెగా అక్కడ షోలమ్మితిగా పోల్చి మాట్లాడడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ పెండ్లి కుమారుడు తన యొక్క పెండ్లి కుమార్తెని దీవించాలి అనేటువంటి ఆలోచనతో ఆయన అంటూ ఉన్నాడు ఏమనంటే నా తల మంచుకు తడిసినది. అయితే ప్రియులరా అతడు ఇప్పుడు ఇంటి వెలుపల ఉన్నాడు, తల మీద మంచుతో ఉన్నాడు. మన ప్రభు తన సన్నిధిలో మనలను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. తల మీద మంచు ఉన్నటువంటి ప్రియులరా పరిశుద్ధాత్మని కలిగినటువంటి వాడికి ఆయన ఉన్నాడు. నిన్ను నన్ను సంగమునందు, అంటే సంగము అనగా క్రీస్తుకు శరీరం, ఈ శరీరం అంతయు కూడా మంచుతో నింపబడాలని, తడపబడాలని, ఆ మంచు చేత కప్పబడాలని, అంటే పరిశుద్ధాత్మని చేత, పరిశుద్ధాత్మ సన్నిధి చేత నింపబడాలని మన ప్రభువు కోరుకుంటున్నాడు. పెండ్లి కుమారుడైనటువంటి ఆయన, వరుడైన క్రీస్తు, ఆయన రాకడ రెండవ రాకడ సిద్ధంగా ఉంది. ప్రిల్లరా మనకు తెలియదు అది ఎప్పుడు అనేటువంటిది, నేడే కావచ్చు రేపే కావచ్చు, కానీ ఆ సమయానికి ముందుగా నీవు నేను మనం ఈ పరిశుద్ధాత్మను, ఈ మంచును మనపై, మన జీవితంపై, మన కుటుంబంపై, మన సంఘంపై కలిగిన వారిగా మనం ఉండాలి. యోహాను సువార్త 15:26 చదువుదాం ప్రియులరా. యోహాను సువార్త 15:26 తండ్రి యొద్దు నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్దు నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నివసించాడు, తన శిష్యులతో ఉన్నాడు, ఎన్నో సత్యాలు, ఆత్మ సంబంధమైన విషయాలు బోధించాడు. ముఖ్యంగా పరలోక రాజ్యమును, దేవుని రాజ్యము సమీపిస్తుందని, అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రభు ప్రకటించాడు. మరి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి, పరిశుద్ధమైన రక్తంలో కడగబడినటువంటి సంఘానికి తోడుగా, నీకు నాకు తోడుగా ఉండి మనల్ని ధైర్యపరచడానికి, మనము యుగ సంబంధమైనటువంటి దేవత మన మనోనేత్రాలు కలుగు చేసిన గ్రుడ్డితనంతో మనం ఉండి మన జీవితాలను పాడు చేసుకోకూడదని చెప్పి, మన మనోనేత్రాలకు ఉన్న గ్రుడ్డితనాన్ని వెలిగించడానికి ప్రియులారా, తొలగించడానికి నా సహోదరి సహోదరుడా పరిశుద్ధాత్మను ఆదరణకర్తను మన కొరకు పంపి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరి పరలోకము నుండి వచ్చిన ఆ దేవుడు మరి ఆకాశము నుండి కురిసి ఆ మంచుకు సాదృశ్యంగా ఉన్నాడని, ఆ మంచు ఏదైతే ఆకాశము నుండి కురిసి ఈ భూమి మీద నేలంతటిని భూమంతటిని కూడా తరిపి తినేవారికి ఆహారం ఇస్తుందో, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం ఫలభరితంగా మారాలంటే, నీ జీవితం నా జీవితం మన కుటుంబాలకు దీవెనకరంగా, మన సంఘానికి దీవెనకరంగా, మన దేశానికి దీవెనకరంగా మారాలి అంటే మన జీవితాలలో పరిశుద్ధాత్మ సన్నిధి అవసరమని, పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య తృప్తినిచ్చేదిగా ఉంటుంది. పరిశుద్ధాత్మను కలిగినటువంటి వ్యక్తి ఎలాంటి శోధన వచ్చినా, ఎరుకలు ఇబ్బందులు వచ్చినా మౌనంగా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు, భయపడడు, ఆధైర్యపడరు. ప్రియులరా పరిశుద్ధాత్మని యొక్క ఫలాలు అనేవి కూడా ఎంతో విలువైనవి, చాలా గొప్పవి అని చెప్పి మనం నేర్చుకున్నాం. మన జీవితం, మన హృదయం, ఈ ఖాళీగా ఉన్న మన ఈ జీవితం, ఎండిపోయిన మన ఈ జీవితం, ఎలాంటి నిరాశలతో నిస్పృహలతో నీ ఉన్నా నేనున్నా, మనం ఆ స్థితిలో పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ స్థితిని, మోడుబారిన స్థితిని, ఎండిపోయిన నీ స్థితిని, ఏమీ లేని నీ స్థితిని సమృద్ధినిచ్చి, సమృద్ధి చేసి సర్వసత్యముతో నిన్ను ప్రభు మార్గంలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు మన జీవితాలను నిన్ను నీవు మనల్ని మనం అర్పించుకుందాం. దేవుడు మనల్ని ముందుకు నడిపించునుగాక, తన పరిశుద్ధాత్మ శక్తి చేత మనల్ని నింపి దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన దేవ, మహోన్నతుడువైన తండ్రి, ఇప్పుడు వరకు ప్రభు ధ్యానించినటువంటి పరిశుద్ధ వాక్యం ద్వారా మీరు నాతో ప్రియులైన మీ బిడ్డలతో మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. మంచు అనేటువంటిది పరిశుద్ధాత్మకు సూచనగా ఉందని, మా జీవితాలలో పరిశుద్ధాత్మ యొక్క అవసరత ప్రతి విశ్వాసకి, ప్రతి క్రైస్తవుడికి ఎంతో ఉందని ప్రభు మీరు స్పష్టంగా మాతో నాతో మాట్లాడి బలపరిచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఎందరైతే ఆశ కలిగి ఉన్నారో పరిశుద్ధాత్మను పొందుకోవాలని, మేము చెడ్డ తరం వారయ్యుండి మా పిల్లలకు మేము మంచి యువుల్ని ఇచ్చేవారిగా ఉండగా, మరి పరిశుద్ధుడువు, మంచివాడువు, గొప్ప దేవుడువైన నీవు ఇంకెంత శ్రేష్టమైన మేలైనటువంటి అయ్యా ఈ పరిశుద్ధాత్మను మేము అడిగినప్పుడు ఖచ్చితంగా ఎంతో నిశ్చయంగా ఇచ్చేవాడిగా ఉన్నావని మరొకసారి మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రాలు. ఆశతో పొందుకోవాలన్న ప్రతి బిడ్డకి పరిశుద్ధాత్మ శక్తిని వరికి దయచేయండి. నీ ఆత్మతో నింపండి నాయనా, నీ బలముతో నింపండి, నేను రాకడ కొరకు సిద్ధపరచండి. మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని ఏసు శక్తి కలిగిన నామమందు స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి.
ఆమేన్. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఏమైనా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మీకు కనబడుతున్నటువంటి ఆ ఫోన్ నెంబర్ని సంప్రదించండి. మీ కొరకు మేము ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్లి ఒడిలో పవళించి బిడ్డవలెనే తండ్రి, నీ ఒడిలో నీ ఒదిగితినయ్యా. తల్లి ఒడిలు పవళించి బిడ్డవలేనే తండ్రి, నీ ఒడిలో నీ ఒదిగితినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు. ప్రేమతో నడిపితివి నన్ను, ప్రేమతో నడిపితివి. తల్లి ఒడిలు పవళించి బిడ్డవలేనే తండ్రి, నీ ఒడిలు నీ ఒదిగితినయ్యా. తల్లి ఒడిలు పవళించి బిడ్డవలేనే తండ్రి, నీ ఒడిలు నీ ఒదిగితినయ్యా. మంచి కాపరి జీవ కాపరి, మంచి కాపరి జీవ కాపరి, హృదయ పాలకుడా నా, హృదయ పాలకుడా. ఆహారమై వచ్చితివా, ఆహారమై వచ్చితివా, ఆత్మలు కలసితివా, నా ఆత్మలు కలసితివా. తల్లి ఒడిలు పవళించి బిడ్డవలేనే తండ్రి, నీ ఒడిలు నీ ఒదిగితినయ్యా. తల్లి ఒడిలు పవళించి బిడ్డవలేనే తండ్రి, నీ ఒడిలు నీ ఒదిగితినయ్యా.